please subscribe Color Friends. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. మూడు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా రెండో టీ ట్వంటీ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వెస్టిండీస్ తొలి మ్యాచ్ పరాజయానికి బదులు తీర్చుకుంది. మొదట బౌలింగ్లో టీమిండియాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన కరీబియన్లు ఆ తర్వాత బ్యాటింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టార్గెట్ చేసింగ్లో రన్ రేట్కు అనుగుణంగా ఆడే టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తూ మంచి లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. దీనికి తోడు అంది వచ్చిన అవకాశాలను చేజేతులా వదులుకున్న కోహ్లీ సేనా అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. భాగ్యనగరంలో భారత జట్టు బోణి కొడితే తిరువనంతపురంలో కరీబియన్లో సూపర్ షోతో లెక్క సరిచేశారు. ఈ మ్యాచ్లో విండీస్ ఓపెనర్ సీమన్స్ 67 పరుగులతో చెలరేగడంతో భారత్పై వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ రేస్లో నిలబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాలో 54 పరుగులు చేసిన శివన్ దూబే అర్ధశతకం బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ జట్టులో లూయిస్ 40 పరుగులు, నికోలస్ పూరన్ 38 పరుగులతో మెరిశారు. సిమన్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. దీంతో మూడు టీ20ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ డిసెంబర్ 11 ముంబైలోని వాంకడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని అటు వెస్టిండీస్ జట్టు ఇటు భారత జట్టు రెండూ చూస్తున్నాయి. ఇక టీమిండియా విషయానికొస్తే తొలి మ్యాచ్లో ఫీల్డింగ్లో నిరాశపరిచిన మరోసారి పేలవంగా ఫీల్డింగ్ చేసింది. సుందర్, పంత్, శ్రేయాస్ క్యాచ్లను జారవిడిచారు. భువి వేసిన 5 ఓవర్లోనే వెస్టిండీస్ ఓపెనర్లను పెవిలియన్కు పంపించే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. సిమన్స్ ఇచ్చిన సులువైన క్యాచ్ను సుందర్ నేలపాలు చేయగా లూయిస్ ఇచ్చిన క్యాచ్ను పంత్ జారవిడిచాడు. కీలక సమయంలో శ్రేయాస్ కూడా క్యాచ్ను అందుకోలేకపోయాడు. చాహర్ వేసిన 17 ఓవర్లో పూరన్ ఇచ్చిన క్యాచ్ను శ్రేయాస్ మిస్ చేశాడు. అలాగే బ్యాటింగ్ తీరును పరిశీలిస్తే టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ గత 2 మ్యాచుల్లో 8-15 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి మ్యాచ్లో 62 పరుగులు చేసి రాణించిన 2 మ్యాచ్లో 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. సారథి కోహ్లీ తొలి మ్యాచ్లో 94 పరుగులతో విజృంభించిన 2 మ్యాచ్లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవుటయ్యాడు. భారత జట్టు ముంబై మ్యాచ్లో గెలవాలంటే ఈ ముగ్గురు మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ 2 మ్యాచుల్లో 4-10 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ తర్వాతి మ్యాచ్లో గనక రాణించకుంటే జట్టులో చోటు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ తొలి మ్యాచ్లో 18 పరుగులు చేసి పర్వాలేదనిపించినా 2 మ్యాచ్లో 33 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కానీ చివర్లో భారీ షాట్లు ఆడడంలో విఫలమయ్యాడు. పంత్ కూడా బాధ్యతాయుతంగా రాణించాల్సిన అవసరం ఉంది. తిరువనంతపురం పిచ్ ను ప్రత్యేకంగా బౌలింగ్కు అనుకూలంగా రూపొందించారు, అందుకే బ్యాట్స్మెన్లకు సహకారం లేదు. ఫీల్డింగ్ పరంగానూ టీమిండియా పేలవం. చాలా క్యాచ్లు నేలపాలయ్యాయి. ఫీల్డింగ్ ప్రమాణాలు బాగుంటేనే టీ20 ప్రపంచకప్లో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాగే దక్షిణాఫ్రికా, బంగ్లా సిరీసుల్లో అదరగొట్టిన దీపక్ చాహర్ ఈ 2 మ్యాచుల్లోనూ తేలిపోయాడు. తొలి మ్యాచ్లో 1 వికెట్ తీసి 54 పరుగులిచ్చాడు. 2 మ్యాచ్లో 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అతడికి మరింత ఖచ్చితత్వం అవసరం. 3 నెలల విశ్రాంతి తర్వాత బౌలింగ్ చేసిన భువి వికెట్ తీయకుండా 2 మ్యాచుల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అతడు త్వరగా లయ అందుకోవాలి. పవర్ప్లేలో బౌలింగ్ చేస్తున్న సుందర్ ఎక్కువ వికెట్లు తీయాలి. చాహల్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. చివరి టీ20లో కుల్దీప్ జట్టులోకి వస్తే సుందర్, జడేజాల్లో ఎవరో ఒకరు చోటు వదులుకోవాల్సిందే. చివరి మ్యాచ్లో సంజు శాంసన్ కు చోటు దక్కొచ్చు. అలాగే కెప్టెన్ కోహ్లీ నమ్మకాన్ని ఆల్రౌండర్ శివన్ దూబే నిలబెట్టుకున్నాడు. 2 మ్యాచ్లో 1 డౌన్ లో వచ్చిన దూబే సిక్సర్లతో శివమెత్తాడు. ఇతర బ్యాట్స్మెన్స్ అంతా స్వేచ్ఛగా ఆడలేకపోతున్నా అతడు మాత్రం బ్యాట్ జుడిపిస్తూ పరుగులు సాధించాడు. దుబే జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే తర్వాతి మ్యాచ్లో మరింత సమయోచితంగా ఆడాల్సిన అవసరం ఉంది. అలాగే తమపై వరుసగా 7 విజయం సాధించిన టీమిండియాపై విండీస్ కసితో విజయం సాధించింది. తిరువనంతపురంలో అద్భుతంగా రాణించిన విండీస్ భారత్పై ఘన విజయం సాధించింది. 3 టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని వెస్టిండీస్ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. బ్యాటింగ్ పరంగా కరీబియన్లకు తిరుగులేదు. సిమన్స్, లూయిస్, హెట్మైర్, పొలార్డ్, బ్రాండన్ కింగ్ విధ్వంసకర ఫామ్లో ఉన్నారు. 2 మ్యాచ్లో ఓపెనర్ సిమన్స్, బ్రాండన్ కింగ్ అద్భుతంగా ఆడారు. విండీస్లో ఎక్కువ మందికి ఉపఖండంలో మంచి అనుభవం ఉంది. భారత బౌలింగ్ దళం వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇక విండీస్ బౌలింగ్ ను పరిశీలిస్తే తొలి మ్యాచ్ అనంతరం గొప్పగా పుంజుకున్నారు. 2 మ్యాచ్లో 170 పరుగులకే భారత్ ను కట్టడి చేశారు. తొలి మ్యాచ్లో 3.4 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్న పేసర్ కెస్రిక్ విలియమ్స్ ఈ మ్యాచ్లో 2 ప్రధాన వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. క్యారీ పిర్రే, హెడెన్ వాల్ష్కు తోడు అనుభవజ్ఞులైన జేసన్ హోల్డర్, షెల్డన్ కాట్రేలు కూడా మరింత రాణించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కొన్ని విభాగాల్లో విండీస్ మెరుగవ్వాలి. వైడ్స్, నో బాల్స్ ను నియంత్రించుకోవాలి.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య ముంబై వేదికగా వాంకడే స్టేడియంలో బుధవారం నిర్ణయాత్మక టీ20 మ్యాచ్ జరగనుంది. మరి చివరి టీ20 మ్యాచ్లో గెలిచి సిరీస్ను ఏ జట్టు కైవసం చేసుకుంటుందో తెలియాలంటే బుధవారం వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Subscribe Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi.